నా వీడియో నోటిఫికేషన్ కోసం సబ్స్క్రైబ్ క్లిక్ చేసి పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. హలో క్యూటీస్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు కమెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. అండ్ ఈరోజు ట్యూస్డే కదండి, నేను బేబీ కేర్ గురించి చెప్దాం అనుకుంటున్నాను. ఐ మీన్ ఏంటంటే, బేబీ ఇప్పుడు చాలామంది మదర్స్ ఏమనుకుంటారు, మా బేబీ వెయిట్ తక్కువగా ఉంది, ఏం చేయాలి, సాలిడ్స్ ఎప్పటి నుంచి పెడుతూ ఉండాలి, ఏం పెట్టాలి, ఎలా పెట్టాలి అని చాలా కన్ఫ్యూషన్స్ ఉంటాయండి యంగ్ మదర్స్కి. వాళ్ళందరికీ నా ఎక్స్పీరియన్స్ నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అండ్ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇన్ కేస్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో థింగ్ ఏంటంటేనంటే, నేను ప్రతి ట్యూస్డే బేబీస్ గురించి వీడియోస్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, అప్పుడు నా వీడియో యొక్క నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. నౌ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. బేబీ వెయిట్ గెయిన్ అవ్వడానికి ఏ ఫుడ్స్ పెడితే ఎట్లా ఉంటుంది అనేది నేను ఈరోజు మీతో షేర్ చేసుకుంటాను. అండ్ ఎప్పుడెప్పుడు పెట్టాలి, ఇవి ఏ మంత్స్లో పెట్టాలి, ఎలా పెట్టాలి అనేది చెప్తాను. అండ్ నాకు ఇదంతా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్, నేను చేసిన ఇన్ఫర్మేషన్ అండ్ నేను సెర్చ్ చేసిన ఇన్ఫర్మేషన్. మీరు ఇంకా డాక్టర్స్ని కన్సల్ట్ అయ్యి మీరు మీ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వచ్చు. అండ్ ఇప్పుడు వీడియో స్టార్ట్ చేస్తాను. ఫ్రెండ్స్, బేబీ వెయిట్ గెయిన్కి అండ్ హెల్త్కి మెయిన్ అండ్ ఇంపార్టెంట్ థింగ్ బ్రెస్ట్ మిల్క్ అండి. మదర్ ఖచ్చితంగా బేబీని ఫీడ్ చేయాలి. 6 మంత్స్ వరకు బ్రెస్ట్ మిల్క్ మాత్రమే ఇవ్వాలి. ఆర్ ఒకవేళ పాలు లేని వాళ్ళు ఫార్ములా మిల్క్ కూడా ఇవ్వచ్చు, బట్ 99% బ్రెస్ట్ మిల్క్ ఇవ్వడానికి ట్రై చేయండి. బికాస్ బ్రెస్ట్ మిల్క్లో యాంటీ బాడీస్ ఉంటాయండి, దానివల్ల పిల్లలు తొందరగా రోగాలు పాల్పడరు అండ్ ఈ బ్యాక్టీరియా వైరస్ అనేవన్నీ కూడా తొందరగా అటాక్ చేయవు, చేయకుండా బేబీని చాలా ప్రొటెక్టివ్గా ఉంచుతుంది. అండ్ బేబీకి ఓన్లీ హెల్త్ గురించే కాదండి, హెల్దీ వెయిట్ గెయిన్ కూడా ఈ మిల్క్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇవి ఇవ్వటం ద్వారా బేబీ అనేది వెయిట్ గెయిన్ అనేది చాలా హెల్దీగా ఉంటుంది, అబ్నార్మల్గా కాకుండా చాలా హెల్దీగా స్టెప్ బై స్టెప్గా పెరుగుతూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి బనానా అండి. బనానా మనకి అందరికీ చాలా తెలిసిందే, బనానా వల్ల యూజ్ డైజెషన్ సిస్టమ్ డైజెషన్ బాగా చేస్తుంది అండ్ బాగా మంచిగా వెయిట్ గెయిన్ అవుతారు అని దాదాపు మన పెద్దవాళ్ళు కూడా మనం తింటూ ఉంటాము. అయితే ఈ బనానా కొంచెం 4 మంత్స్, బేబీకి ఒక 4 మంత్స్ వచ్చాక ఒక్కసారి ఇంట్రడ్యూస్ చేయాలండి, ఒక్కసారి పెట్టి చూడాలి. అయితే అది పెట్టిన తర్వాత తన డైజెషన్ సిస్టమ్ ఎలా ఉంది, మొత్తం ఎలా ఉందో మనం చూసుకొని అది ఓకే అనిపిస్తే కంటిన్యూ చేయాలండి. ఒకవేళ దాని డైజెషన్ సిస్టమ్ కొంచెం బాగలేదు అనిపిస్తే, అది సరిగ్గా అరగట్లేదు అనిపిస్తే ఆపేసి నెక్స్ట్ 6 మంత్స్ నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు. బట్ 4 మంత్స్కి జస్ట్ ఒకసారి ట్రయల్ చేయాలి. బనానా గురించి చెప్పాను కదండి, నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఘీ, నెయ్యి. నెయ్యి అనేది కంపల్సరీ బేబీ ఫుడ్లో ఇంట్రడ్యూస్ చేయాలండి. ఎలాగంటే 6 మంత్స్ నుంచి మనం సాలిడ్ స్టార్ట్ చేస్తాం కదా, ఇప్పుడు సపోజ్ మనము కిచడీ లాగో లేకపోతే పోరేజ్ లాగో చేస్తాం కదండి, వాటిలో కంపల్సరీ నెయ్యి అనేది యాడ్ చేయాలి. 6 మంత్స్ to 8 మంత్స్ వరకు నెయ్యి ఒక ఫ్యూ డ్రాప్స్, ఒక దగ్గర దగ్గర ఒక 1/2 టేబుల్ స్పూన్ యాడ్ చేయాలండి. 1 ఇయర్ తర్వాత నుంచి 1 స్పూన్ యాడ్ చేస్తూ ఉండాలి. ఈ ఘీ వల్ల ఏంటంటే బేబీకి మంచిగా ప్రోటీన్స్ అవన్నీ వచ్చేసి ఫ్యాట్ వస్తుంది బేబీలో, బేబీలో ఫ్యాట్ వచ్చేసి కొంచెం హెల్దీగా వెయిట్ పెరిగే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. అండ్ ఇంకోటి ఏంటంటే ఘీ ఎక్కువగా పెట్టేస్తే దాహం ఎక్కువ వేసేస్తుందండి. అదొక్కటి చూసుకొని మనం అమ్మాయి ఆర్ అబ్బాయి ఎంతవరకు తినగలుగుతున్నారు ఘీ పెడుతుంటే అదంతా చూసుకొని ఇంట్రడ్యూస్ చేసుకుంటే ఘీ కూడా చాలా మంచి ఫుడ్ ఐటమ్గా చెప్పుకోవచ్చు అండి. ఘీలో వచ్చేసి విటమిన్ ఏ, ఈ, డి అండ్ ఒమేగా 3S అనే విటమిన్స్ ఉంటాయండి. దాని ద్వారా బేబీ అనేది తన వెయిట్ గ్రోత్ అనేది చాలా హెల్దీగా ఉంటుంది. ట్రై చేయండి, తను తినే ఫుడ్లో ఎంతో కొంత ఒక ఫ్యూ డ్రాప్స్, ఒక 1/2 టేబుల్ స్పూన్ తన వాళ్ళ ఏజ్ని బట్టి ఘీ యాడ్ చేస్తూ ఉండండి. ఈ సెరలాక్స్ ఆర్ అటుకులు ఇలాంటి వాటితో మనం చేస్తాం కదండి, ఇప్పుడు సెరలాక్స్ చేస్తాము, కొంతమంది అటుకులతో చేస్తారు, అట్లా వాటిల్లో కూడా కాస్త ఘీ ఒక చిన్న డ్రాప్ 2-3 డ్రాప్స్ నెయ్యి వేసి చేయండి. మెయిన్లీ ఈ నెయ్యి వల్ల డైజెషన్ సిస్టమ్ పెరుగుతుందండి, ఎనర్జీ వస్తుంది, మెటబాలిజాన్ని బూస్టప్ చేస్తుంది అండ్ బోన్ అనేది హెల్దీగా హెల్దీ బోన్ వెయిట్ అనేది ఉంటుందండి.
బికాజ్ ఎందుకంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు డెలివరీ అయిన లేడీస్ని కూడా ఎక్కువగా ఈ నెయ్యి వేసి అన్నం పెడతారు, బికాజ్ వాళ్ళ బోన్స్ అన్నీ పచ్చిగా ఉంటాయి, స్టిఫ్ అవ్వడానికి పెడతారు. సో నెయ్యి అనేది బోన్స్ డెవలప్మెంట్కి చాలా క్రూషియల్ పార్ట్ అండి. కాబట్టి బేబీకి ఫుడ్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు అందులో కంపల్సరీగా ఎంతో కొంత నెయ్యి యాడ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. అండ్ నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి రాగులు అండి. రాగులు ఇది కూడా చాలా హెల్ప్ చేస్తుంది బేబీ వెయిట్ గెయిన్ చేయడానికి. అండ్ ఈ ఇందులో ఫైబర్, హై అమౌంట్ ఆఫ్ ఫైబర్ అండ్ కాల్షియం ఉంటుందండి. ఇది కూడా బోన్స్ యాక్టివ్ అవ్వడానికి చాలా హెల్ప్ చేస్తుంది. అండ్ ఈ రాగుల్లో ఐరన్ కూడా ఉంటుందండి, కాబట్టి దీన్ని 8 మంత్స్ తర్వాత ఇంట్రడ్యూస్ చేయాలి. నాకు తెలిసి అయితే నా ఎక్స్పీరియన్స్ ప్రకారం నైట్ పూట రాగులు అనేవి నేను ప్రిఫర్ చేయను, మార్నింగ్ పూట అయితే బాగుంటుందని అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఎగ్ అండి. ఎగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ చాలా మంచి ఫుడ్ పిల్లలకి, వాళ్ళ వెయిట్ గెయిన్ అవ్వడానికి చాలా మంచి ఫుడ్ అండి. ఇందులో మనం ఎల్లో స్టార్ట్ చేయాలి. ఫస్ట్ ఎగ్ ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు ఎల్లో పెట్టాలండి. ఎల్లో ద్వారా ఏంటంటే ఫ్యాట్ వస్తుంది, ఫ్యాట్ వల్ల బేబీ అనేది వెయిట్ గ్రో అవుతూ ఉంటుంది. అండ్ వైట్ కొంచెం వైట్ పెట్టినా పెట్టకపోయినా ఎల్లో కంపల్సరీ పెట్టాలండి. అండ్ 1 ఇయర్ వచ్చిన తర్వాత ఎగ్ని ఇంట్రడ్యూస్ చేయాలి, బికాజ్ ఎగ్ వల్ల కొంచెం డైజెషన్ కొంచెం అటు ఇటుగా అవ్వచ్చు. సో 1 ఇయర్ నుంచి ఇంట్రడ్యూస్ చేస్తే చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఎగ్ని బాయిల్ చేసి పెట్టచ్చు అండ్ స్క్రాంబుల్ చేసి పెట్టచ్చు, అలా పెట్టచ్చు. దీనిలో ప్రోటీన్స్ ఉంటాయి కాబట్టి ఎగ్ని కంపల్సరీ 1 ఇయర్ వచ్చిన తర్వాత బేబీకి పెట్టాలండి. దానివల్ల తన వెయిట్ గ్రోత్కి చాలా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ ఐటమ్ పిల్లల వెయిట్ పెరగడానికి గ్రీనీ వెజిటేబుల్స్ అండి, గ్రీన్ లీవ్స్ వెజిటేబుల్స్, ఈ ఆకుకూరలు అనమాట. ఇది ఎక్కువగా చాలామంది పిల్లలు ఇష్టపడరు, మనమే ఇంట్రడ్యూస్ చేయాలి. ఇది కూడా 8 మంత్స్ నుంచి ఇంట్రడ్యూస్ చేస్తే బెటర్గా ఉంటుంది. ఒట్టి ఆకుకూరలు కాకుండా దాంతో పాటుగా ఏదైనా వెజిటేబుల్ ఆర్ ఫ్రూట్తో పాటుగా ఆకుకూరలను కలిపి పెట్టేస్తే చాలా బాగుంటుంది. ఈ ఆకుకూరల వల్ల ఐరన్ వస్తుందండి, ఐరన్ ఫైబర్ అనేది వస్తూ ఉంటుంది. కాబట్టి 8 మంత్స్ నుంచి గ్రీన్ లీఫ్ వెజిటేబుల్స్ని ప్రిఫర్ చేయొచ్చు. నెక్స్ట్ ఐటమ్ పిల్లల వెయిట్ గ్రోత్కి పెరుగండి. పెరుగు కంపల్సరీ పిల్లలకి ఇంట్రడ్యూస్ చేయాలి, లేకపోతే తర్వాతకి వాళ్ళు పెరుగు తినమని మారం చేస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళకి ఫుడ్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి పెరుగు పెడుతూ ఉండండి. నైట్ పూట వద్దండి, నైట్ పూట కొంచెం తక్కువ పెట్టండి. ఆఫ్టర్నూన్ మాత్రం పెరుగు ఎక్కువగా పెట్టండి. దానివల్ల ఏంటంటే మంచి పెరుగు అంటారు చూడండి, ఫుల్ ఫ్యాట్ మిల్క్తో ఉన్న పెరుగు, మీగడ పెరుగు పెడితే ఏంటంటే ఫ్యాట్ వస్తుంది, ఫ్యాట్ వల్ల కొంచెం తను వెయిట్ గెయిన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఫైనల్గా అండి డ్రై ఫ్రూట్స్, ఈ బాదం పప్పు, ఈ జీడిపప్పు, కిస్మిస్, ఇవి కూడా బేబీ వెయిట్ గ్రోత్కి చాలా ఇంపార్టెంట్గా ఉంటాయండి. అండ్ వీటితో ఎలా చేయాలంటే మనం ముందుగా ఈ బాదం పప్పుని, ఈ క్యాష్యూస్ని బాగా లో ఫ్లేమ్లో వేయించేసుకొని వీటిని పౌడర్ చేసేసుకోవాలండి. ఈ పిస్తా కూడా చేసుకోవచ్చు అండి. వీటన్నిటిని పౌడర్ చేసేసుకొని మనం రెగ్యులర్గా అమ్మాయికి పెడతాం కదండి, అమ్మాయి ఆర్ అబ్బాయికి ఫుడ్ పెడతాం కదా, అందులో ఒక స్పూన్ ఈ పౌడర్ వేసేసుకొని కలిపేసుకొని అమ్మాయికి పెట్టేస్తే చాలా హెల్ప్ఫుల్గా ఉంటుందండి. ఆ అమ్మాయి ఆర్ అబ్బాయి వెయిట్ గెయిన్ అవ్వడానికైనా సరే, బ్రెయిన్ డెవలప్మెంట్కైనా చాలా బాగుంటుంది. పిల్లలకి 3 ఇయర్స్ వరకు బ్రెయిన్ డెవలప్మెంట్ స్టేజ్లో ఉంటుంది. కాబట్టి ఆ 3 ఇయర్స్ వాళ్ళు ఎగ్జాక్ట్లీ పెద్దవాళ్ళు ఏం చేస్తారు అనేది చూసి వాటి నుంచి నేర్చుకుంటారు. సో అదండి, 3 ఇయర్స్ వరకు బేబీస్ని చాలా కేర్ఫుల్గా అండ్ వాళ్ళకి ఇష్టమైన ఫుడ్ ఏంటో చూసుకొని అండ్ ఫుడ్స్ అన్నిటిని ఇంట్రడ్యూస్ చేసుకుంటూ మెల్లమెల్లగా. అండ్ ఇంకోటి చెప్పాలంటే మ్యాక్సిమం ఫుడ్స్ అనేవి 7-8 మంత్స్ నుంచి పెడితే బాగుంటుందండి. 7-8 మంత్స్ నుంచి ఫుడ్ స్టార్ట్ చేస్తే వాళ్ళకి కాస్త డైజెషన్ చేసుకోవడానికి ఆ టైం కొంచెం బాగుంటుందని నా ఫీలింగ్ అండి. ఇదంతా నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను నేను. ఇలాంటి డైలమాలో చాలామంది యంగ్ మదర్స్ ఉంటారు. నా బేబీకి 1 ఇయర్ అండి, నాకు ఒక బేబీ ఆడపిల్ల 1 ఇయర్. తనకి నేను యూస్ చేసినవన్నీ మీతో షేర్ చేసుకుంటున్నాను. అందరికీ ఇవే ఉంటాయి, ఇవే పడతాయని తెలియదండి. కొంతమంది పిల్లలు కొన్ని ఇష్టపడవచ్చు, కొన్ని ఇష్టపడకపోవచ్చు. దాని ప్రకారంగా మనం పెడుతూ ఉంటే వాళ్ళు వెయిట్ డెవలప్మెంట్ అదంతా అవుతారండి. అండ్ నేను నా పర్సనల్గా నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే ఫ్యాట్ అనేది అంత నాకు అంత ఇష్టం అంత ఏమి ఇష్టం లేదండి. బికాస్ ఫ్యాట్ అనేది ఎప్పటికీ ఫ్యాటే, దానివల్ల యూజ్ ఏమి ఉండదు. దానికన్నా బోన్ వెయిట్ పెంచడానికి మనం ట్రై చేస్తే చాలా బాగుంటుందండి. అండ్ యంగ్ మదర్స్, ఈ వీడియో మొత్తం మీకోసమే.
వీడియో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అండ్ నేను చూసుకున్న వాటి నుంచి మీతో షేర్ చేసుకున్నాను. అండ్ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో నాతో డిస్కస్ చేయండి. ఇఫ్ ఇన్ కేస్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే, ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయింది అనుకుంటే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. దానివల్ల నా వీడియో నోటిఫికేషన్స్ అనేవి మీకు వస్తాయి. థ్యాంక్ యూ.